రైట్ హైదరాబాద్లో ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోతుంది అని చెప్పి ఆటో వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా లోకల్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ ట్రైన్లు తిరగట్లేదు ఆ లోకల్ ట్రైన్ల ప్రాంగణంలో ఉండే ఆటో స్టాండ్లకు సంబంధించిన ఆటో వాళ్ళు తమకు కిరాయిలు లేక ఎక్కే జనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఓ పక్క పెట్రోల్ డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి మా కుటుంబాలు ఎలా పోషించాలి అని చెప్పి ఆటో డ్రైవర్లంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చందానగర్ ప్రాంతంలో ఉన్న ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనతో పాటు ఆటో సోదరులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాబాయ్ ముందుగా నమస్తే ఈ కరోనా వల్ల ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోతుందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు ఏంటి అసలు అందరూ ఖాళీగా ఆటోలు పెట్టుకొని కూర్చున్నట్టు మాకు అనిపిస్తుంది ఏం చెప్తారు ముందైతే సార్ మాకు స్టేషన్ మూలంగా మాకు చాలా ఇబ్బందులు అవుతుంది ఎంఎంటీఎస్ ట్రైన్స్ నడవక కూడా చాలా ఇబ్బంది అవుతుంది ప్లస్ ఈ కరోనాకు కూడా మాకు కరోనా టైంలో కూడా లాక్డౌన్లో అవన్నీ విధించారు దాని మూలంగా మాకు అసలు బతుకు చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది నెక్స్ట్ మా డ్రైవర్ల గురించి కూడా అసలు ఈ కరోనా టైంలో లాక్డౌన్లో టైంలో కూడా మాకు అసలు ఏమీ కూడా పట్టించుకోలేదు ఇంకోటిలో ఉన్న ఆడవాళ్ళ బతుకులు కూడా చాలా అధ్వాన్నంగా తయారైనవి మేము సంపాదించిన దాంట్లో 100-200 రూపాయలు వాళ్లకు మా పిల్లలకే సరిపోవట్లేదు ప్లస్ ఈ కరోనా మూమెంట్లో మళ్ళీ స్కూల్స్ అవి ఇవి అన్నీ తెరిచారు తెరిచినా కూడా అసలు వాళ్లకు ఫీజులు కట్టడం అయినా కానీ ఇంకోటి పుట్ట గురించి మనం తినడానికి కూడా సరిగ్గా లేక వాళ్ళ ఫీజులు కట్టాలంటే కూడా ఇబ్బందికరంగా మారింది ప్లస్ ఈ టైంలో ఈ నెల నుంచి మాకు డీజిల్ రేట్లు ఇంకోటి పెట్రోల్ రేట్లు కూడా పెరగడం వల్ల ఇంకోటి ప్యాసింజర్లు కూడా మాకు తక్కువగా రావడం వల్ల మాకు అసలు ఇంకా మరీ మరీ ఇబ్బందికరంగా మారుతుంది మాకు అసలు ఏమీ లేకుండా చాలా బాధలంటే మేము మరీ చెప్పుకోలేకపోతున్నాము ఏదో బతుకుతున్నాము అన్నట్టు బతుకుతున్నాము అంతవరకే కానీ ఏంటి మా సోదరులు కూడా మా ఆటో డ్రైవర్ మా సోదరులు కూడా ఒకరి ఒకరు ఏదో నెలకు నేనున్నా ఇక్కడ పెద్దగా నాకు అప్పుడప్పుడు మా నాకు చూస్తూ ఉంటారు ఏదో 100-200 రూపాయలు నా దగ్గర జమ చేసి మళ్ళీ వాళ్ళకు నేను ఏదో రకంగా వాళ్ళకు కాపాడుకుంటూ నేను వస్తున్నాను ఈ విధంగా మాకు నేను కాపాడినట్టే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మాకు ఏదైనా ఒక హెల్ప్ చేస్తే బాగుంటుందనేసి మేము కోరుకుంటున్నామండి కిస్తీలు కట్టాల్సి ఉంటుంది ఈ కిస్తీలకు సంబంధించి కరోనా టైంలో కూడా కిస్తీలు కట్టలేని పరిస్థితి అవన్నీ భారం అయిపోతూ ఉన్నాయి జనాలేమో ఎక్కే పరిస్థితి లేదు లోకల్ ట్రైన్లు తిరగట్లేదు ఏం చెప్తారు జనాలే లేవు జనాలే లేరు ఇప్పుడు మా అంటే ఇప్పుడు 11 గంటల వరకు ఇక్కడ ఉంటే 200 వస్తాయి 100 రూపాయలు డీజిల్కే పోతుంది ఆ 100 రూపాయలలో ఏం తీసుకెళ్తాం ఇంటికి దాంట్లో ఏం వచ్చే పరిస్థితి లేదు ఏం కొనే పరిస్థితి లేదు ఇంటి అద్దెలు 6,000-7,000 ఇంటి అద్దెలు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఇస్తాను సార్ చెప్పి మళ్ళీ 5 సంవత్సరాలు దాటిపోయాయి ఇదివరకు దాని దాతలేదు దాని అసలు పేరే ఎత్తట్లేదు డబల్ బెడ్రూమ్ సంగతి దేవుడు ఎరుగు ప్రస్తుతం కరోనా వల్ల మీలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీలాంటి వాళ్ళని ఆదుకునేందుకు ఎవరైనా నాయకులు ముందుకొచ్చే పరిస్థితి ఉందా అనేదే నా ప్రశ్న ఎవరు రాలేదు ఇదివరకు ఏ నాయకుడు కూడా వచ్చి మీరు ఎలా బతుకుతున్నారని అడిగిన దాత లేదు ఏపీలో జగన్ 10,000 అని ఇచ్చాడు ఇక్కడ 10,000 కాదు 10 రూపాయలు కూడా మాకు రాలేదు ఇక్కడ 5-10 కేజీల బియ్యం కూడా ఇక్కడ లేదు మళ్ళీ ఓట్లు అడిగేసరికి మా దగ్గరకు వచ్చి ఇంటింటికి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని మా కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకోండి మేము ప్రభుత్వంకి ఏం చూస్తామండి తర్వాత నెక్స్ట్ టైం ఓటు వేయాలంటే కూడా ఎంత ఇబ్బంది పడతాం తెలుసా ఎంఎంటీఎస్ నరేంద్ర మోడీ గారు ఎంఎంటీఎస్ బంద్ చేశారు ఈ ఎంఎంటీఎస్ నడుస్తాను మేము ఏమన్నా బతుక పోనీ గిరాకు లేదు గిరాకు లేని ఆ ట్రైన్లు నడుస్తున్నా ఏమన్నా మేము చేసుకుంటాం ఇక్కడ అది నడుస్తలేదు డీజిల్ రేట్లు పెరిగిపోయాయి లాక్డౌన్ ముందు 65-67 రూపాయలు డీజిల్ 90 రూపాయల దగ్గర ఉంది రూపాయి ఎక్కువ తక్కువ 90 రూపాయల దగ్గర ఉన్నప్పుడు మేము ఏం నడిపించగలుగుతాము అయ్యే గిరాకి మేము ఇంట్లోకి ఏం తీసుకుపోగలుగుతాం చెప్పండి మళ్ళీ ఓలా వాళ్ళని పెట్టారు వాళ్ళు మాకంటే ఇంకా తక్కువకి వెళ్ళిపోతుంది ఇంకా మా దాంట్లో ఎక్కే నాదుడే కరువు అయిపోయాడు అంటే మీకు తెలిసే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ కానీ వ్యాట్ కానీ ఈ పెట్రోల్ డీజిల్ మీద వేసి వాళ్ళు 100,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు మనలాంటి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు ఏం చెప్తారు అసలు డీజిల్ రేట్ 30 రూపాయలు ఉంటే కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయలు దాన్ని 90 రూపాయలకు చేశారు ఇంకా మేమేమి అందులో మాకేం మిగులుతాం చెప్పండి అది ఆ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆటోలు సామాన్య ప్రజలు ఆటోలే అనగా సామాన్య ప్రజలకు ఏదో చేసేది ఆ డీజిల్ రేట్లు తగ్గితే ప్రతి ఒక్క వస్తువు రేటు తగ్గుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడి పెరిగిపోతుంది ఆ డీజిల్ రేట్ తగ్గింది అనుకో ఆటోమేటిక్గా అన్ని రేట్లు తగ్గిపోతాయి అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి
బాబాయ్ ఏం చెప్తారు మీ కుటుంబ పోషణ ఎలా ఉంది ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఏం చెప్తారు దరి పరిస్థితి అదేనమ్మా ఎవ్వల పరిస్థితి దీన పరిస్థితి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వెళ్తే దందాలు నడవు ఎవ్వల పరిస్థితి అయినా సేమే ఇప్పుడు ఒకప్పుడు 65 రూపాయలు నీళ్ళ 90 రూపాయలు అయింది ఇంకేం చేస్తారు దానికి బిజినెస్లు లేవు ఇంట్లో పరిస్థితులు అందరూ నా ఒక్కందికి అందరూ సేమ్ క్యారెట్ ఇప్పుడు వాళ్ళు ఉన్నోళ్ళు ఏం లేదు ఉన్నోడే కూడా ఆట నడపడు కదా యాక్చువల్గా చెప్తే మామూలుగా ఉన్నోడే నడుపుతారు అలాంటి పరిస్థితులు ఇంకేం చేస్తారు ఎవ్వరు ఏమీ చేయని పరిస్థితి మహారాష్ట్ర బెంగళూరు నగరాల్లో లోకల్ ట్రైన్లు తిరుగుతూ ఉన్నాయి అన్నీ ఓపెన్ అయిపోయినాయి సినిమా హాళ్ళు కూడా ఓపెన్ అయిపోయినాయి కానీ ఇక్కడ మన హైదరాబాద్లో మాత్రం లోకల్ ట్రైన్లు తిరగట్లేదు ఏం చెప్పదలుచుకున్నారు లోకల్ ట్రైన్లు తిరగట్లేదు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏం చెప్తారు మీరు కష్టపడే జీవి మాత్రము కష్టపడుతూనే ఉన్నాడు కానీ దానికి ఫలితం ఎక్కడ దొరకలేదు ఇప్పుడు మేము ఇక్కడ ఎంఎంటీఎస్ గురించి ఆలోచిస్తున్నాం ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేసి జనవరి ఫిబ్రవరి మార్చ్ అయిపోయింది ఇప్పుడు ఏప్రిల్ అంటున్నారు అయినా ఓపెన్ అవుతలేదు ఇక్కడేమో పిల్లలు చదువులకు అనేసి దానికి దీనికనేసి డబ్బులు తీయాలి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయితే స్కూల్స్ ఓపెన్ అవుతాయి అనేసి దాని గురించి ఆలోచిస్తున్నాం కానీ ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ అసలు ఓపెన్ అవుతుందని చెప్తున్నారా చాయతలేదు ఇక్కడ కిరాయి డబ్బులు వెళ్తలేవు తిందామంటే తిండికి డబ్బులు లేవు టిఫిన్లు చేస్తలేము రోజుకి అప్పుడు 500 చేసుకునే వాళ్ళం ఇప్పుడు 100నో 150 అంత చేసుకొని కిరాయి బండ్లు కిరాయి ఓనర్లకు ఇచ్చేస్తున్నాము ఇంటికి మాత్రం ఏం తీసుకెళ్ళడం లేదు నిన్నటికి సంవత్సరం అవుతుంది లోకల్ ట్రైన్లు కానివ్వండి అన్నీ ఆగిపోయి లోకల్ ట్రైన్లు ఇంకా తిరగని పరిస్థితి ఈ సంవత్సర కాలంగా మీరు ఇబ్బందులు పడుతున్నారనే అనిపిస్తూ ఉంది మాకు ఏం చెప్తారు ఇబ్బందులు పడుతున్నాము పడడం లేదు కదా అదే ఎదురు చూస్తున్నాము ఎప్పుడు స్టార్ట్ అవుతా అని రోజు వచ్చి వెళ్తున్నాము మాకు ఇలాంటి గిరాకులు లేవు మేము ఆధారపడిన దానిలో లోకల్ ట్రైన్స్ మీదనే ఆధారపడ్డాము అది దాన్ని కూడా బంద్ చేశారు మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు ఏం అర్థం కాని పరిస్థితి అయోమయంగా ఉంది ఇప్పుడు అంతా ఉన్న కొద్ది గొప్ప ప్యాసింజర్లను తీసుకెళ్లాలన్నా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఒక రూపాయి మీరు పెంచి చెప్తే కస్టమర్లు ఏమో ఎక్కని పరిస్థితి ఉంది ఏం చెప్తారు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్న పరిస్థితి ఉంది ఏం చెప్తారు అదే కదా అది దానికి మేమేం చెప్పలేకపోతున్నాం మేము ఇబ్బంది పడుతున్నాం తప్పితే ఇంకేం చెప్తాం చెప్పండి వాళ్ళకి అమ్మాయి డీజిల్ ధరలు పెరిగాయి ఇలా పెంచండి అంటే అందరికీ అలా డీజిల్ పెరిగితే మేమేం చేస్తాం అంటున్నారు వాళ్ళు అంతేగాని వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఎవరి పరిస్థితి అందరి పరిస్థితి అలాగే ఉంది ఇది ఓవరాల్గా ఆటో డ్రైవర్లు అందరూ ఒకటే చెప్తూ ఉన్నారు ఈ లోకల్ ట్రైన్లకి సంబంధించి లోకల్ ట్రైన్లు తిరగట్లేదు ఈ పక్కనే ఉన్న ఆటో స్టాండ్లో ఆటో డ్రైవర్లు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ లోకల్ ట్రైన్లు ఎప్పుడు తిరుగుతాయి ఓ పక్కన పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి మేము ఎలా బతకాలి అని చెప్పి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 చందానగర్ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి